గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని విజయలక్ష్మి గారు గుంటూరు నుంచి రాస్తున్నారు. సోమవారం పెళ్లిళ్లకు శ్రేష్టం కాదని అంటారు, నిజమేనా తెలియచేయండి అని అడుగుతున్నారు. సోమవారం నాడు పెళ్ళిళ్ళు చేయటమే కాదు, అసలు పెళ్లి పనులు ప్రారంభించడం కానీ పెళ్లికి సంబంధించిన మాటలు మాట్లాడటం, ప్రస్తావన చేయటం, ఇవేవీ కూడా చేయకూడదు. జ్యోతిషంలో ముహూర్త భాగాన్ని అనుసరించి మనకు వివాహ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించడానికి కొన్ని గ్రహాల ఆనుకూల్యం అవసరం అవుతుంది. కాబట్టి ఒక్కొక్క పని ఒక్కొక్క రోజు చేయవచ్చు, ఒక్కొక్క రోజు చేయకూడదు అంటాం. మనకి క్షురకర్మలు లాంటివి, క్షౌరాలు ఇటువంటివన్నీ కూడా మంగళవారం నాడు చేయకూడదు. ఎందుకని అంటే కుజుని యొక్క ప్రభావం మంగళవారం రోజున ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఆ వారానికి మంగళవారము అని పేరు పెట్టారు. మంగళుడు అంటే అంగారకుడు అనగా కుజుడు. కాబట్టి పొరపాటున ఏం జరిగినా ఆ రోజు గాయం అయ్యే అవకాశం ఉంటుంది. అందువలన ఆ రోజుని ఆ పని నిషేధించాం అని చెప్తే, ఏమండి నాకేం అవ్వలేదండి, నాకేమీ తెగిపోలేదండి, నేను బాగానే క్షౌరం చేసుకున్నాను అని అంటే, నీకు కాకపోవచ్చు మరొకరు కావచ్చు. అంగారకుని ప్రభావం ఎవరిపైన ఉన్నదో ఆ రోజు వాళ్ళకి జరగచ్చు, నీకే ఈ రోజు కాక ఇంకొక రోజు జరగచ్చు. కాబట్టి ఈరోజు మీరు ఏదో అట్లా కొన్ని మూఢనమ్మకాలు తప్ప దీంట్లో ఏమి లేదు, ఏది ఎప్పుడైనా చేయొచ్చు అని వాదించడం అనేది సరైన విషయం కాదు. దానిని మన పెద్దలు ఆయా సమయాలను పరిశీలించి వాళ్ళు మనకు ఒక నియమం కింద ఏర్పాటు చేశారు. కనుక సోమవారం నాడు వివాహ సంబంధమైనటువంటివి అంటే వారి వారి జాతకాలలో వివాహస్థానం, కళత్రస్థానం, దానికి సంబంధించి ఈ చంద్రుని యొక్క ప్రభావం ఉండకూడదు. చంద్రగ్రహానికి చంద్రుడికి ఉండేటువంటి క్షీణ అభివృద్ధి దశలు ఇత్యాది కారణాల చేత ఆ సోమవారం నిషేధించబడింది. అందువలన వివాహ ప్రస్తావన కానీ, వివాహంకు సంబంధించినటువంటి మాటలు కానీ, వివాహాలు కానీ సోమవారం నాడు జరిపించరు. అది ఈ ఉద్దేశంతో చేయబడినటువంటి విషయం. ఆ గ్రహ ప్రభావం ఈ దీనికి పనికిరాదు. అంతేగాని సోమవారం చెడ్డదని కాదు, చాలా వాటికి సోమవారం మంచిది. కానీ ఈ విషయంలో మాత్రం, వివాహ విషయంలో సప్తమ స్థానానికి సంబంధించి ఇది పనికిరాని విషయంగా సోమవారం నిషేధించబడింది. కాబట్టి సోమవారం పనికి రాదు. గురుగారు, మరో ఉత్తరం.